ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य बुद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము। మిథున రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఈ రాశి స్త్రీ పురుషులకు ఆదాయపరంగా చూస్తే ఎంత ధనము సంపాదించినా మంచి నిలవలే ఖర్చు అయిపోతుంది। అనుకున్న ప్రయత్నాలు చేయవలసినవి చేజారిపోతూ ఉంటాయి। ఏ కార్యక్రమం తలపెట్టినా మనకు రావాల్సిన ధనము సకాలంలో చేతికి రాక మనం ఇచ్చినటువంటి రుణములు అంటే బాకీలు తిరిగి వసూలు కాక ఇబ్బంది పడుతూ ఉంటాం। చేయి వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల జరగక పెట్టిన పెట్టుబడులు రాక మనోధైర్యాన్ని కోల్పోయి మనస్తాపానికి గురవుతూ ఉంటాం। ఈ స్త్రీ పురుషులకు వ్యాపారితులు గాని వ్యాపారవేత్తలు గాని ఉద్యోగస్తులు గాని అలాగే వేరు వేరు వ్యాపారాలలో చేసేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వృత్తిలో తీవ్రమైనటువంటి నష్టాలు ఎదురవుతూ ఉంటాయి। ఎంత కష్టపడినను శ్రమకు తగిన ఫలితం లేక నష్టపోతూ ఉంటారు। భార్యాభర్తల మధ్య ఐక్యత లేక చీటికి మాటికి మనస్పర్ధలతో కూడినటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి। తద్వారా భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి విడిపోతూ ఉంటారు। కోర్టు కేసులకి ఇలాగ అనేక రకములైన సమస్యల ద్వారా ధనవ్యయం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది। అలాగే అనారోగ్యమైన సమస్యలతోటి కొంత ధనాన్ని ఖర్చు పెడతారు। ఈ అనారోగ్య సమస్యల వలన మనకు రావాల్సిన ధనము వచ్చినప్పటికీ ఈ అనారోగ్య రూపంలో ఆ వచ్చిన ధనమంతా కూడా ఖర్చు అయిపోయి తద్వారా మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు। చిరు వ్యాపారులకు తీవ్రమైనటువంటి నష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది। పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఎంతటి కష్టమైన పనులు చేసినప్పటికీ నిరాశగానే అనిపిస్తూ ఉంటుంది। నిరుద్యోగులకు ఈ మాసంలో నిరాశ ఎక్కువగా కనిపిస్తూ ఉంది। అలాగే ఉద్యోగం చేసేటటువంటి వారికి పై అధికారుల వలన ఒత్తిడి ఎక్కువగా ఏర్పడి ప్రమోషన్స్ రాక వారు కూడా సమస్యలకు గురవుతూ ఉంటారు। అలాగే గృహములో శుభకార్యములు నిలిచిపోతూ ఉంటాయి। ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు కలవక సమయాన్ని కోల్పోతూ వారు వయసు ఏజ్ పెరిగిపోతూ సమయానికి వివాహాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు। అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు రాక వాళ్ళు ఊహించినటువంటి ర్యాంకులు సాధించలేక మనస్తాపానికి గురై తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు। అలాగే వెండి బంగారు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంత పర్వాలేదు అనిపించినప్పటికీ వారికి పెద్దగా అభివృద్ధి అనేది కనిపించదు। ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలతో కూడినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి। అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు పై అధికారుల ఒత్తిడి మూలంగా ఏరే ఊర్లకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి। తద్వారా కొంత ధన ఖర్చు చేయవలసి వస్తుంది। అదేవిధంగా రైతులకు రెండవ పంట విషయంలో తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడి లోగడ చేసిన అప్పులను తీర్చలేక మరలా కొన్ని అప్పులు రుణములు చేయవలసి వస్తుంది। కాబట్టి రైతులు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అవకాశం ఎంతవరకైనా ఉన్నది। అలాగే గృహ నిర్మాణ పనులు చేసేటటువంటి వారు ఆకస్మికంగా గృహ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోవటము తద్వారా కొంత ధన ఖర్చు ఏర్పడుతూ ఉంటుంది। కొంత మనోధైర్యాన్ని కోల్పోయి బాధపడుతూ ఉంటారు। అలాగే కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు। వెండి బంగారము ధనము ఇలాగా గృహంలో కొంత నష్టముతో కూడుకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే బిల్డర్సు కాంట్రాక్టర్ వ్యాపారం చేసేటటువంటి వారికి కొంతమేర పర్వాలేదని అనిపించినప్పటికీ పెద్దగా రాణింపు అనేది ఉండదు। వివాహం కానటువంటి స్త్రీలకు తప్పక వివాహం గురించి తగు ప్రయత్నాలు చేయండి। ఇంకా ఎటువంటి సమస్యలు ఇబ్బందులతో బాధపడుతున్న వారికైనా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా కొన్నింటిని మనం పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది। ఉప్పు నిమ్మకాయ ఈ దొడ్డుప్పు అంటారు కదా కల్లుప్పు అలాగే నిమ్మకాయను ఉపయోగించి మనం ఇప్పుడు ఒక చిన్న పరిష్కారాన్ని చేయొచ్చు। వీటిని మన యొక్క గుమ్మానికి ఇరువైపులా గాజు బౌల్లో కానీ లేదంటే ఒక స్టీల్ ప్లేట్ లాంటి దాంట్లో కానీ రెండింటిని తీసుకుని అందులో సమభాగాలుగా ఉప్పుని సమకూర్చి ఈ యొక్క నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసి ఒకదానికి కుంకుమతోని బొట్టుగా పెట్టి ఇంకొక చక్కకి పసుపుతో పెట్టి ఈ రెండింటిని కూడా ఈ ఉప్పుపై సమంగా ఉంచి
గుమ్మానికి ఇరువైపులా పెట్టినట్లయితే మీ యొక్క గృహంలో ఉన్నటువంటి గ్రహ బాధలు కానీ, గృహంలో ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, నరదృష్టి నరగోసతో ఉన్నటువంటి బాధలు కానీ, నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి పనులు, ఆదాయము, వ్యాపారాలు, కుటుంబ పరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ మీకు తప్పక అనుకూలత ఏర్పడి ఉన్నతమైన సాధిని సాధిస్తారు. కాబట్టి మీకు ఇంకా ఏరే ఇతర సమస్యలు కానీ, ఇంకా మీ జాతకరికి ఇచ్చేటువంటి సమస్యలు తెలుసుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని తెలియజేస్తాము. అదేవిధముగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఈ నెలలో పూర్తిగా తొలగిపోవాలని, ఆయు ఆరోగ్యములతో, ధనధాన్యములతో, అష్టైశ్వర్యములతో అభివృద్ధిలోకి రావాలని ఆ మహాకాలుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.